హలో హోమ్ లేడీస్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జబీన్స్ హోమ్ కిచెన్. ఫ్రెండ్స్, మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారుగా వీడియోలో, వంకాయ కర్రీ స్పెషల్గా చేయబోతున్నాను. స్పెషల్ ఏమంటారా, వంకాయలో చింత చిగురు వేసి చేస్తున్నానండి. ఈ విధంగా ఎవరైనా ట్రై చేశారంటే నాకైతే కమెంట్ పెట్టండి. ట్రై చేయలేదంటే తప్పకుండా ట్రై చేయండి, మర్చిపోవద్దండి. ఓకేనా? వంకాయ చింత చిగురు ఇగురు చేస్తున్నానండి. సూపర్ టేస్ట్, కొత్త రుచి ఉంటుంది. నేనైతే ఇప్పుడు చింత చిగురులో ఎటువంటి కాడలు లేకుండా శుభ్రంగా నీళ్ళల్లో అయితే కడిగేసుకున్నాను. అసలు నీళ్ళల్లో కడగాల్సిన అవసరమే లేదండి, మనం బట్టతో అలా తుడిచేసుకోవచ్చు. కానీ మన డౌట్స్ ఉంటాయి కాబట్టి నేనైతే కాస్త నీళ్ళల్లో కడిగేసి దాని తడి పోయేంత వరకు బాగా తుడిచేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నీళ్ళల్లో నేను కాస్త ఉప్పేసి వంకాయలు ఈ విధంగా లావుగా కట్ చేసి వేసుకున్నానండి. మనం వంకాయలు ఈ విధంగా లావుగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మెత్తబడతాయి కాబట్టి. సో తర్వాత పక్కన స్టవ్ మీద వచ్చేసి ఇక్కడ నేను గుండు బౌల్ పెట్టేసుకొని అందులో బాగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని బాగా వేడిగైన తర్వాత పోపు దినుసులు అయితే వేసేసుకోవాలండి. పోపు దినుసులు వేసిన వెంటనే ఇందులో చిటపటలాడుతూ ఉంటాయి, ఆ టైంలోనే మనం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్, ఒక్క ఆనియన్ పెద్దది తీసేసుకోండి. సో ఇలా మనం కలిపేసుకోవాలి. చాలా స్పెషల్గా ఉంటుందండి ఇది వంకాయ ఇగురు, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం కాస్త మెత్తబడేంత వరకు వదిలేసిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూను పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది వన్ బై వన్ అనేది వేస్తాను. ఓకేనా? ఈ వంకాయ చింత చిగురు ఇగురు అనేది చాలామంది చేసుకొని ఉండరండి, అందుకు తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరింది అనేది నాకైతే కమెంట్ పెట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కాస్త ఆనియన్ మెత్తబడిన వెంటనే నేనైతే ఈ మొత్తం నీళ్ళల్లో ఉన్నటువంటి వంకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసాను. ఇప్పుడు మనం కాసేపు అలా మూసేద్దాము. మంట అయితే కాస్త మీడియంలోనే పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అందులో స్పెషల్ మసాలా అయితే రెడీ చేసేసుకుందాం. ఓకేనా? వచ్చేయండి. చూసారా, ఇక్కడ వచ్చేసి నేను ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్నాను 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఒక 6-7 వెల్లుల్లి వేసేసుకొని అలా కచ్చాపచ్చాగా కోర్స్గా బాగా మెదిపేసుకోండి. ఓకేనా? మెదిపేసిన తర్వాత పక్కన ఉంచేసుకోండి, తర్వాత ఇది వేసుకోవచ్చు. చూస్తున్నారా, ఈ విధంగా ఉండాలి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వంకాయ కాస్త మగ్గిందో లేదో అనేది చూద్దామండి. సో చూసారా, కాస్త అయితే మగ్గింది వంకాయ అయితే. సో చాలామంది అయితే వంకాయ కర్రీ అయితే నార్మల్గా చేసుకుంటా ఉంటారండి. ఇప్పుడు ఎలాగో మనకి ఈ సీజన్లో ఎక్కువగా చింత చిగురు వస్తానే ఉంటుంది కదా. సో తప్పకుండా అయితే చింత చిగురు తీసేసుకొని మనం పప్పే కాదండి, ఈ విధంగా వంకాయలో కూడా వేసుకొని చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, నేను బాగా మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఇంత బాగా మెదిపేసుకున్నానండి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అలా మెదిపేసుకొని పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి చింత చిగురు అయితే. ఈ విధంగా చేసుకున్న తర్వాత వంకాయ మగ్గిందో లేదని చూద్దాము. సో చూసారా, వాటర్ కూడా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి మనం ఒక్కసారి అలా కలిపేసుకుందాము. వంకాయలు కలిపేటప్పుడు మనం ఎక్కువగా ఎలా అంటే అలా కలపకూడదండి, మనకి తొందరగా మెత్తబడి ముక్క అనేది మనకి ఇరిగిపోతుంది. ఓకేనా? అలా లేకుండా కాస్త అలా పైననే మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసేసుకుందాము. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఇందులోనే నేను కావాల్సినంత ధనియాల పౌడర్ కూడా ఇందాకనే మెదిపేసుకున్నాను కదా, అది వేసుకుందాము. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎక్కువ కలపకుండా నిదానంగా అలా కలిపేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇందాక నేను ధనియాలు ఈ వెల్లుల్లి బాగా మెదుపుకున్నాను కదా, మసాలా అదైతే వేసేసుకుందామండి. ఈ చింత చిగురు ఇగురు అనేది నాకు కూడా రాదండి, నేను కూడా మా అత్తమ్మ దగ్గర అయితే నేర్చేసుకున్నాను. సో మీకోసం అయితే వీడియో పెట్టాను, తప్పకుండా ట్రై చేయండి, మంచిగా కుదిరింది. ఇప్పుడు నేను వేసింది అయితే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి అండి. కొబ్బరి పౌడర్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది కదా, వేసేసుకోండి, ఎక్కువ వేద్దండి. సో తర్వాత మనం బాగా మెదిపేసుకున్నాం కదా పౌడర్గా చింత చిగురు, మొత్తం వేసేసుకోండి. మంచిగా పుల్ల పుల్లగా ఉంటుందండి, కాస్త ఎక్కువ వేసుకున్నా ఇష్టం అంటే కనుక కాస్త ఎక్కువనే వేసేసుకోండి. చాలా టేస్టీగాను పుల్ల పుల్లగాను కారం కారంగాను చాలా బాగుంటుంది. సో చూసారా, మొత్తం కలిపేసిన తర్వాత ఈ విధంగా ఉంది. 5 మినిట్స్ అలా వదిలేద్దాము, మనకి ఇంకాస్త ముక్క అనేది మెత్తబడుతుంది. ఓకేనా?
చూసారా, కాస్త ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా నిదానంగా. ఇంకా అయిపోయిందండి, వంకాయ చింత చిగురు ఇగురు అయితే అయిపోయింది. ఎంతమందికి ఇష్టం అండి ఈ విధంగా చేసుకుని తినడము? ఇది మనకి ఆల్మోస్ట్ చపాతీలోను జొన్న రొట్టెలోను చాలా బాగుంటుంది, అంతేకాకుండా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో మనం కావాలంటే ఎండు చేపలు చింత చిగురు వేసి చేసుకున్నామంటే కూడా సూపర్గా ఉంటుందండి, కర్రీ అయితే చాలా బాగుంటుంది. పాతకాలంలో ఎక్కువగా ఎండు చేపలు చింత చిగురు వేసే చేసుకుంటూ ఉంటారు. వంకాయ చింత చిగురు ఇగురు అయితే రెడీ అయిపోయింది. సో నేనైతే ఇక్కడ టిఫిన్లో అయితే చేసేసుకున్నాము, జొన్న రొట్టె వేసేసుకుని తిన్నామండి, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఈ టేస్ట్ చాలామంది చూసింటారు, చూడని వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్త వంట కొత్త రుచితో మీ ముందుకైతే వచ్చేసాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.